వెల్కమ్ టు బుజ్జిబాబు స్పోకెన్ ఇంగ్లీష్. కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునే వారికి ఎలా మాట్లాడాలి, ఎలా బిగిన్ చేయాలో చాలామందికి తెలియదు. వాటిని ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా మాట్లాడాలి, ఎటువంటి పదాలు నేర్చుకుంటే ఇంగ్లీష్లో మనం బాగా మాట్లాడచ్చు, ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదాలు ఎక్కడ ఉపయోగించాలి, చిన్న చిన్న పదాలు ఉపయోగించుకొని గ్రామీణ విద్యార్థులు కావచ్చు, లేకపోతే గృహిణులు కావచ్చు, లేకపోతే కొత్తగా స్టూడెంట్స్ చిల్డ్రన్ కావచ్చు, కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కావచ్చు, అందరూ కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలనుకుంటే, బిగిన్ చేయాలంటే ఇటువంటి పదాలు నేర్చుకున్నట్టయితే, వీటిని ఉపయోగిస్తూ ఉంటే డైలీ చిన్న చిన్న పదాలు నేర్చుకొని ఇంగ్లీష్ బాగా మాట్లాడచ్చు. ఆ పదాలు ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను ఒకసారి. ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎక్కడ వాడుతూ ఉంటాం, ఈజ్ అంటే హీఈస్ మై బ్రదర్, హీఈస్ మై సిస్టర్, షీఈస్ మై సిస్టర్, ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. యామ్ అంటే ఉన్నాను, అంటే ఐఆమ్ హియర్, ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్, ఉన్నాను అనే మీనింగ్ వచ్చేటట్టు ఉంటుంది. ఆర్ అంటే ఉన్నారు, దే ఆర్ హియర్, వారు ఇక్కడ ఉన్నారు అనే సందర్భంలో వాడుతూ ఉంటాం. వాజ్ అంటే ఉన్నది, ఇది గతంలో. ఈజ్ యామారేమో ప్రెజెంట్, అదే మనకి వాజ్ వర్, ఇదైతే ప్రెజెంట్ ప్రస్తుతం, ఇది ప్రస్తుతం అన్నీ కూడా ప్రజెంట్లో చెప్పేటప్పుడు చెప్తాం ఈజ్ యామార్. అదే పాస్ట్లో అయితే వజ్, వర్ గతంలో అయితే వజ్, వజ్ ఎప్పుడు కూడా సింగులర్కి వాడుతూ ఉంటాం. హీ షీ ఇట్ రామ్, ఆ పేర్లు అనుకుంటే వజ్. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ గోయింగ్ టు మార్కెట్ అన్న అనుకోండి, అతను మార్కెట్కి వెళుతూ ఉన్నాడు అనే సందర్భంలో వాడతాం. వర్ అనుకోండి, వర్ అంటే దే వర్ గోయింగ్ టు మార్కెట్, వారు వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ డూ అంటే చేయటం, ప్రజెంట్లో వాడతాం ఇది కూడా. డూ డజ్ అనేది ప్రజెంట్లో వాడతాం. డూ ఎక్కడెక్కడ వాడుతుంటాం అంటే, జనరల్గా అయితే డూ అంటే ఐ డూ వర్క్, వై డూ వర్క్, యు డూ వర్క్. అదే సింగులర్ అనుకోండి, హీ షీ ఇట్, హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ ఆర్ రామ్, సింగులర్ నేమ్, ఏదైనా పేర్లు అయితే మనకి డజ్ ఎక్కువగా వాడతాం. డజ్ కూడా క్వశ్చనింగ్లో కూడా ఎక్కువగా వాడతాం. డూ ఐ ఈట్ మ్యాంగో, నేను మ్యాంగో తిననా. అదే కనుక డజ్ హీ ఈట్ మ్యాంగో అని చెప్తుంటాం. ఇక్కడ నెక్స్ట్ వన్ డిడ్ అయితే పాస్ట్, గతంలో కనుక ఏ పదం అని చెప్పేప్పుడు ఈజీగా డిడ్ వాడతాం. ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు అండి, చాలా సింపుల్, ప్రజెంట్ అంటే ఈజ్ యామ్ ఆర్, అదే పాస్ట్ టెన్స్ అయితే వజ్ వర్. సేమ్ అలానే డూ డజ్ అంటే ప్రజెంట్లో వాడతాం, డిడ్ అంటే పాస్ట్లో వాడుతూ ఉంటాం. హియర్ దట్ వన్ డిడ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీరు ట్రై చేస్తే, నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఒకటి ఉంటే దాని అలాగనే సిమిలర్గా ఒక ఎగ్జాంపుల్ మీరు కూడా ప్రయత్నించంటే ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడడం సులువు అవుతుంది. డిడ్ అంటే డిడ్ యూ సీ దట్, నువ్వు చూసావా, డిడ్ యూ సీ దట్, నువ్వు చూసావా, మై ఫాదర్ డిడ్ వర్క్, మా నాన్నగారు వర్క్ చేశారు, గతంలో. అది గతంలో ఎప్పుడైనా చేసినప్పుడు మనకి డిడ్ వాడుతూ ఉంటాం. హ్యావ్ మీన్స్ కలిగి ఉండు, ఐ హ్యావ్ ఎ బైక్, ఐ హ్యావ్ టూ హౌసెస్, నా దగ్గర బైక్ ఉంది, నాకు రెండు ఇళ్ళు ఉన్నాయి అనే సందర్భంలో చెప్తుంటాం. నెక్స్ట్ వన్ హ్యాజ్ అంటే కలిగి ఉండు. హ్యాజ్ అంటే ఇక్కడ హీ షీ ఇట్ రామ్, సింగులర్కి మనం హ్యాజ్ ఎక్కువగా వాడుతుంటాం. హీ హ్యాస్ టూ డాటర్స్, అతనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారని సందర్భం చెప్తుంటాం. నెక్స్ట్ వన్ హ్యాడ్, ఈ రెండు హ్యావ్ గతంలో పాస్ట్లో కనుక అయినట్టయితే హ్యాడ్ ఎక్కువగా వాడుతుంటాం. హీ హ్యాడ్ అన్ ఓల్డ్ హౌస్, అతనికి ఓల్డ్ హౌస్, పాత ఇల్లు ఉంది, గతంలో ఇది. ఈ హ్యాడ్ అన్ ఓల్డ్ హౌస్. నెక్స్ట్ వన్ విల్ షెల్ అనేవి ఎక్కువగా ఫ్యూచర్లో ఉపయోగిస్తూ ఉంటాం. విల్, ఐ షెల్ అయితే ఐ వీకి షెల్ ఉపయోగిస్తాం. ఐ షెల్ గో విత్ హిమ్, నేను అతనితో వెళతాను. షెల్ ఐ గో విత్ హిమ్, అతనితో వెళ్ళనా అనే సందర్భంలో వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ విల్, హీ విల్ కమ్ టుమారో, అతను రేపు పొద్దున వస్తాడు, రేపు వస్తాడు అనే సందర్భంలో వాడుతుంటాం విల్, షెల్. నెక్స్ట్ నౌ వుడ్ మీన్స్ హియర్ బాగా పొలైట్నెస్, మోర్ పొలైట్, చాలా గౌరవం ఇవ్వాలి, గౌరవంతో మాట్లాడాలనే సందర్భంలో మనం వుడ్ వాడుతూ ఉంటాం. వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, దయచేసి డోర్ క్లోజ్ చేయగలరా అనే సందర్భంలో వాడుతుంటాం. నెక్స్ట్ వన్ షుడ్ మీన్స్ ఖచ్చితంగా వాడేటప్పుడు,
షుడ్, యు మస్ట్ డూ ఇట్, నువ్వు అది ఖచ్చితంగా చేయాలి అనే సందర్భంలో వాడుతుంటాం. నెక్స్ట్ వన్ కెన్, కెన్ అంటే ఇక్కడ ఐ కెన్ డూ ఇట్, నేను చేస్తాను, ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏ పనైనా చేస్తాను. నెక్స్ట్ వన్ కెన్ ఐ ఆఫర్, కెన్ ఐ ఆఫర్, మేబీ నేను ఆఫర్ ఇవ్వనా. కెన్ ఐ యూజ్ యువర్ టెక్స్ట్ బుక్, నీ టెక్స్ట్ బుక్ నేను ఒకసారి ఉపయోగించుకోనా అనే సందర్భం వాడుతుంటాం. నెక్స్ట్ వన్ కుడ్, కుడ్ కూడా సేమ్ అంతే, వుడ్ కుడ్ సేమ్ మీనింగ్ వచ్చే విధంగా వాడుతుంటాం. ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలంటే అప్పుడు కుడ్ యు, వుడ్ యు ఎక్కువగా వాడుతుంటాం. కుడ్ యు ప్లీజ్, కుడ్ యు ప్లీజ్ టెల్ మీ ద వే టు రైల్వే స్టేషన్, దయచేసి రైల్వే స్టేషన్ నాకు దారి ఎటువైపు చెప్తారా అని గౌరవంగా అడగాలనే సందర్భంలో ఇక్కడ కుడ్ వాడుతుంటాం. నెక్స్ట్ వన్ మే, మే అంటే బహుశా, మే ఐ కమ్ ఇన్ టీచర్, మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ డూ ఇట్, మే ఐ యూజ్ యువర్ పెన్, ఏదైనా సరే చెయ్యొచ్చా, నేను మే ఐ యూజ్ యువర్ ఫోన్, నేను మే ఐ ఎనీథింగ్, ఏదైనా చెయ్యొచ్చా అనే సందర్భంలో వాడుతుంటాం. మైట్, మైట్ అంటే బహుశా, మా మేకి పాస్ట్ టెన్స్ మైట్. మైట్ అంటే ఇక్కడ సందర్భంలో ఎలా చెప్పుకోవచ్చు అంటే ఎక్కువగా ఇండైరెక్ట్ స్పీచ్లో ఎక్కువ వాడుతుంటాం. మైట్ అంటే హీ మైట్ విన్ ద రేస్, అతను గెలిచి ఉండాల్సింది అని ఈ సందర్భంలో వాడుతుంటాం. మస్ట్ అంటే ఖచ్చితంగా, యు మస్ట్ అటెండ్ మీటింగ్ టుమారో, నువ్వు ఖచ్చితంగా మీటింగ్కి అటెండ్ అవ్వాలి. మస్ట్, మస్ట్ ఒకటి, షుడ్, ఈ రెండు కూడా ఒకే సందర్భంలో ఎక్కువగా వాడుతుంటాం. నెక్స్ట్ వన్ ఆర్ట్ టు, ఆర్ట్ టు పదాన్ని ఎక్కువగా పాటించవలసింది, ఇది ఖచ్చితంగా అవాయిడెడ్, నాట్ అవాయిడెడ్, అది మనం ఎక్కువగా పాటించవలసిన విషయం ఏదైతే ఉందో, వై మస్ట్ మేబీ ఎలా ఉంటుందో సేమ్, మస్ట్ షుడ్ ఆర్ట్ టు ఆల్సో సేమ్, సేమ్ మీనింగ్ వచ్చేది. వై ఆర్ట్ టు వియర్ మాస్కర్స్ ఇన్ పబ్లిక్, పబ్లిక్ వెళ్ళినప్పుడు మాస్క్ ధరించవలసిందే అనే సందర్భంలో ఎక్కువగా వాడుతుంటాం. నెక్స్ట్ వన్ నీడ్, నీడ్ అంటే ఐ నీడ్ హెల్ప్ యు, ఐ నీడ్ యువర్ హెల్ప్, నాకు నీ అవసరం ఉంది అనే సందర్భంలో వాడుతుంటాం. నీడ్ అంటే అవసరం. యూజ్ టు, గతంలో ప్రతిరోజు, గతంలో ప్రతిరోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి చెప్తూ ఉంటాం. ఐ యూజ్ టు క్రికెట్ ఎట్ ఇన్ లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ నేను ప్రతిరోజు క్రికెట్ ఆడుతూ ఉంటాను. యూజ్ టు, ఐ యూజ్ టు గో టు మూవీస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 15, 15 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ప్రతిరోజు సినిమాకి వెళ్తూ ఉంటాను అని చెప్తూ ఉంటాను. ఐ యూజ్ టు అనేది కూడా ఎక్కువగా ఉపయోగించాలి, అది కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ లెట్, లెట్ అంటే అనుమతించటం. లెట్ హిమ్ గో, అతని వెళ్ళనివ్వు. లెట్ హిమ్ రైట్, అతని రాయనివ్వు. లెట్ హిమ్ స్లీప్, అతని నిద్రపోనివ్వు అనే సందర్భంలో ఎక్కువగా వాడుతుంటాం. లెట్ మీ ట్రై, నన్ను ట్రై చేయనివ్వు అని చెప్పి సందర్భంలో వాడుతుంటాం. లెట్ మీ ఈట్గా, నన్ను తిననివ్వు అనే సందర్భంలో వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్, డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఇంటరాగేట్ క్వశ్చన్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. వాట్ అంటే ఏమిటి, వాట్ జనరల్గా అంటుంటాం కదా, వాట్ ఈస్ యువర్ నేమ్, నీ పేరేంటి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నీకేం నేను చేయగలను, వాట్. నెక్స్ట్ వన్ వెన్, వెన్ అంటే ఎప్పుడు, వెన్ విల్ యూ కమ్, టుమారో, రేపు ఎప్పుడు వస్తావు, వెన్ విల్ యూ కమ్. నెక్స్ట్ వన్ వై, ఇది కూడా ఇంపార్టెంట్, వై అంటే ఎందుకు, ఎక్కువగా ఆడుతున్నాం. వై డు, వై ఈజ్ హీ క్రయింగ్, అతను ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు, వై ఈజ్ హీ క్రయింగ్, అతను ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు. వేర్, వెర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, వేర్ ఆర్ యూ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, ఎక్కడ. హూ అంటే ఎవరు, హూ విల్ కమ్, ఎవరు వస్తారు. నెక్స్ట్ వన్ హౌ, ఎట్లా, హౌ డు ఐ విన్ ద మ్యాచ్, హౌ డు ఐ విన్ ద మ్యాచ్, నేను ఎలా మ్యాచ్ గెలవాలి. నెక్స్ట్ వన్ హూస్, ఎవరి యొక్క, హూస్ బ్యాగ్ ఈజ్ ఇట్, ఈ బ్యాగ్ ఎవరిది, హూస్ పెన్ ఈజ్ ఇట్, ఈ పెన్ ఎవరిది. నెక్స్ట్ వన్ ఉచ్, ఏది, ఉచ్ షర్ట్, ఉచ్ బ్యాగ్, ఉచ్ ఫ్యాన్, ఉచ్ ఫోన్, ఏ ఫోను అనే సందర్భంలో ఎక్కువగా వాడుతుంటాం. హౌ మెనీ, హౌ మెనీ అంటే ఎన్ని. హౌ మెనీ బ్రదర్స్ డూ యూ హ్యావ్, నీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు. నెక్స్ట్ వన్ హౌ మచ్, హౌ మచ్ అంటే ఎంత. హౌ మచ్ మనీ డూ యూ వాంట్, ఎంత మనీ కావాలి. హౌ మచ్ ఆయిల్ డూ యూ వాంట్, ఎంత ఆయిల్ కావాలి. నెక్స్ట్ వన్ హౌ లాంగ్, హౌ లాంగ్ అంటే ఎంతకాలం. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్లీపింగ్, ఎప్పటి నుంచి నిద్రపోతున్నావు, ఎంతకాలం నుండి, ఎప్పటి నుండి అనే సందర్భంలో హౌ లాంగ్ ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ దట్, దట్ అంటే అది, దట్, దట్ అంటే అది. ఓకే, గివ్ మీ దట్, అది నాకు ఇవ్వు అనే సందర్భంలో వాడుతుంటాం. దిస్ అంటే ఇది, దిస్ ఇస్ పెన్,
దిస్ ఇస్ పెన్, దిస్ ఇస్ స్కెచ్. నెక్స్ట్ వన్ దీస్, దీస్ అంటే ఇవి, దీస్ ఆర్ కాయిన్స్, ఇవి కాయిన్స్. దీస్, దోస్ ఆర్ ఫ్రూట్స్, అవి ఫ్రూట్స్. దోస్ అంటే అవి, దీస్ అంటే ఇవి. ఎండ్, ఎండ్ అంటే మరియు. సురేష్ అండ్ నరేష్ కేమ్ టు అవర్ హోమ్, సురేష్ మరియు నరేష్ మా ఇంటికి వచ్చారు. అండ్ బట్, బట్ అంటే కానీ. ఐ వెంట్ టు మార్కెట్ బట్ మై వైఫ్ వెంట్ టు మూవీ. అండ్ నెక్స్ట్ వన్ బికాస్, బికాస్ అంటే ఎందువలన. ఐ హ్యావ్ ఫీవర్ బికాస్ ఐఎమ్ టేకింగ్ టాబ్లెట్స్, నాకు జ్వరం ఉంది కాబట్టి నేను టాబ్లెట్స్ తీసుకుంటూ ఉన్నాను. మై అంటే నా యొక్క, దిస్ ఇస్ మై పెన్, ఇది నా పెన్ను. నెక్స్ట్ వన్ అవర్, దీస్ ఆర్ అవర్ బుక్స్, ఇవన్నీ నా బుక్స్. నెక్స్ట్ వన్ మా బుక్స్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ యువర్, యువర్ అంటే నీ, మీ యొక్క, నీ. దీస్ ఆర్ యువర్ డ్రెస్సెస్, నీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ హీస్, దిస్ ఈజ్ హీస్ హోమ్, ఇది అతని ఇల్లు. నెక్స్ట్ వన్ హర్, అంటే ఆమె యొక్క, దట్ ఈజ్ హర్ హోమ్, అది ఆమె యొక్క ఇల్లు. నెక్స్ట్ వన్ ఇట్స్, దిస్ ఛార్జర్, దిస్ ఛార్జర్ ఈజ్ ఇట్స్ ఫోన్, ఈ ఫోన్ ఈ ఛార్జర్ అని చెప్తుంటాం. నెక్స్ట్ వన్ దేర్, దేర్ అంటే వారి యొక్క. దోస్ ఆర్ దేర్ హౌసెస్, అవన్నీ కూడా వారి యొక్క ఇల్లు. నెక్స్ట్ వన్ మై సెల్ఫ్, నాకు నేనే. ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఎట్ ది పార్టీ, నాకు నేనే నేను పార్టీ దగ్గర ఎంజాయ్ చేశాను. అవర్ సెల్ఫ్స్, వీ ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్స్ ఎట్ ది పార్టీ, మాకు మేమే ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ వన్ హిమ్సెల్ఫ్, అతనికి అతనే. హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్ ఎట్ ది పార్టీ, అతనికి అతనే ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ వన్ హర్ సెల్ఫ్, ఆమెకి ఆమె. షీ ఎంజాయిడ్ హర్ సెల్ఫ్ ఎట్ ది పార్టీ. నెక్స్ట్ వన్ ఇట్ సెల్ఫ్, అది కదే, ఇట్ ఎంజాయిడ్ ఇట్ సెల్ఫ్ ఎట్ ది పార్టీ అని సందర్భంగా వాడుతుంటాం. దెన్ సెల్ఫ్స్, దెమ్ సెల్స్ అంటే వారికి వారే అనే సందర్భంలో వాడుతుంటాం. దే ఎంజాయిడ్ దెమ్ సెల్స్ ఎట్ ది పార్టీ. ఈ విధంగా చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉన్నాయో వర్డ్స్ అన్నీ కూడా చక్కగా ఉపయోగించుకొని ఇంగ్లీష్ చక్కగా నేర్చుకొని చక్కగా మాట్లాడడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా కొత్తగా బిగిన్ చేసిన చేయాలనుకునే వారికి చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ అప్లోడ్ మోర్ వీడియోస్ ఫర్ న్యూ లెర్నర్స్ ఆఫ్ ది ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.